వినాయక చవితి వచ్చిందంటే కర్నూల్లో వాడవాడలా 9 రోజుల పాటు సందడి నెలకొంటుంది. నిమజ్జనం రోజున వీధులన్నీ జనసంద్రమయ్యేవి. వేకువ జామున వరకు నిమజ్జనాలు కొనసాగుతుండేవి. పూజలందుకున్న గణపతులందరూ గంగమ్మ ఒడికి చేరుకునే ప్రక్రియ కోలాహలంగా జరిగేది. కరోనా నేపథ్యంలో గతేడాది వేడుకలు నిర్వహించలేదు. ఈసారి కోర్టు నిబంధనల మేరకు పరిమిత సంఖ్యలో మాత్రమే విగ్రహాలు ఏర్పాటయ్యాయి. నగరమంతటా కేవలం 600 వరకు విగ్రహాలు మాత్రమే కొలువుదిరాయి. ఇప్పుడు ఈ బొజ్జ గణపయ్యలు నిమజ్జనానికి సిద్ధమయ్యారు. కర్నూలు రాంబొట్ల దేవాలయంలో ఏర్పాటు చేసిన విగ్రహానికి స్థానిక ప్రజా ప్రతినిధులు పూజా కార్యక్రమం నిర్వహించి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాతే నగరంలో ఏర్పాటు చేసిన మిగిలిన విగ్రహాలు నిమజ్జనానికి బయలుదేరుతాయి. పాత నగరం, బళ్ళారి చౌరస్తా, నంద్యాల చెక్ పోస్టులు, పలు ప్రాంతాల నుంచి నగరంలోని వినాయక ఘాట్ వద్దనున్న కేసీ కెనాల్లో నిమజ్జనానికి రానున్నాయి. మొదట కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పరిపాలన గణపతి విగ్రహం ముఖ్య అతిథుల చేతుల మీదుగా నిమజ్జనం చేస్తారు. ఆ తర్వాతే మిగిలిన విగ్రహాలను క్రేన్ సహాయంతో జలప్రవేశం చేయించనున్నారు. కోవిడ్ నిబంధనల దృష్ట్యా సంప్రదాయబద్ధంగా నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించే మండప నిర్వాహకులకు పోలీసు శాఖ ప్రోత్సాహకాలు ప్రకటించింది. ప్రథమ బహుమతి 5,000 ఇస్తామని చెప్పారు. ద్వితీయ తృతీయ పథకాలు ఉంటాయన్నారు. సుమర్సు ఉంటారు, గజీతగాలు ఉంటారు, అగిళ్ళు ఉంటాయి. తర్వాత 6 ప్లేసెస్లో ఈ యొక్క నిమజ్జనాన్ని వాళ్ళు ఏర్పాటు చేయడానికి అందరూ కూడా మన కార్యకర్తల కూడా సిద్ధం చేస్తారు. చిన్న విగ్రహాలు, చేయితో తెచ్చినటువంటి విగ్రహాలన్నీ కూడా చేతులతోనే నిమజ్జనం చేయాలి. తర్వాత పెద్ద విగ్రహాలకి ఇబ్బంది లేకుండా 3 క్రేన్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 18వ తేదీ ఉదయం 9 గంటలకు నిమజ్జన కార్యక్రమం ప్రారంభమవుతుంది. సాంప్రదాయ ప్రకారం మొదట రామట్ల గుడి దేవాలయం కాడ ప్రారంభమవుతుంది. తొందరగా ముగించాలనే ఉద్దేశంతో మేము కూడా 11 గంటలకే కార్యక్రమం మొదలు పెడుతున్నాము. మామూలు సాంప్రదాయ పద్ధతిలో మంగళ వాయిద్యాలు అయితేమి, బ్యాండ్ మాలలు అయితేమి, చిన్న తప్పెడలు అయితేమి పెట్టుకొని రావచ్చని మేము కూడా వాళ్ళకి చెప్తున్నాము. అలాగే వాళ్ళకి ప్రశంసా పత్రాలు కూడా మేము అందజేస్తామని డీఎస్పీ గారు కూడా చెప్పడము మాకు చాలా సంతోషంగా ఉంది. డీజేలకు అనుమతి లేదని, నగరంలో రాకపోకలపై ఆంక్షలు ఉన్నాయని ఎస్పీ చెప్పారు. బందోబస్ అంతా కూడా పీస్ఫుల్గా జరగటానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం అయినది. గార్డ్ దగ్గర కూడా ప్రతి ఒక్కరి పర్సనల్ సేఫ్టీకి అన్ని మెజర్స్ కూడా తీసుకోవడం జరిగింది. మన జిల్లా పోలీస్ అందరినీ కూడా 2,500 మంది పోలీసులను డిప్లాయ్ చేయడం అయింది బందోబస్తు కోసం. కోవిడ్ ప్రోటోకాల్ ఫాలో చేసుకొని ఎక్కువ మంది గుంపులుగా చేరకుండా డిస్పర్స్ అయ్యి ఇంకొకరికి ఇబ్బంది లేకుండా ప్రొసీజర్ జరుపుకోవాలని. ఎక్కడా కూడా డీజేలు వాడటానికి అవకాశం లేదు, ఎవరు కూడా వాడొద్దు. మన సెలబ్రేషన్ వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా సెలబ్రేట్ చేసుకోవాలని అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. నిమజ్జన కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు రానున్నారు.